ప్రపంచ జోనోసిస్ రేబిస్ దినోత్సవం సందర్భంగా కల్పకుర్తి పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్వహించిన ఉచిత రేబిస్ వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం అవగాహన సదస్సుకు నాగర్కర్నూలు జిల్లా కలెక్టర్ పదావస్ సంతోష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జంతువుల నుంచి మనుషులకు సంక్రమించే వ్యాధులలో అత్యంత ప్రమాదకరమైన వ్యాధి రేబిస్ వ్యాధి అని, ఈ వ్యాధికి చికిత్స లేనందున నివారణ ఒకటే మార్గమని, రేబిస్ వ్యాధి పట్ల పెంపుడు కుక్కల యజమానులకు విస్తృత అవగాహన కల్పించేలా అధికారులు కృషి చేయాలని అన్నారు. పెంపుడు కుక్కల యజమానులు అందరూ తప్పనిసరిగా తమ కుక్కలకు రేబిస్ వ్యాధి నిరోధక టీకాను క్రమం తప్పకుండా వేయించాలన్నారు. విద్యార్థులు ఎట్టి పరిస్థితుల్లో కుక్కల జోలికి వెళ్లరాదని, కుక్కలను హింసించరాదని, కుక్క కాటుకు గురైనప్పుడు తగు జాగ్రత్తలు తీసుకుని డాక్టర్లకు సంప్రదించాలని సూచించారు. పిల్లలు కుక్కల జోలికి వెళ్లరాదని, కుక్కలు దాడి చేసినప్పుడు చేయవలసిన పనులను విద్యార్థిని విద్యార్థులకు సూచించారు. విద్యార్థులు వీధి కుక్కల పట్ల అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అదేవిధంగా ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా కలెక్టర్ ప్రజలకు అవగాహన గోడ పత్రికను ఆవిష్కరించారు. హార్ట్ టు స్ట్రోక్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల పట్ల విద్యార్థులకు డిఎంహెచ్ఓ స్వరజ లక్ష్మి వివరించారు. అంతకుముందు కలెక్టర్ కల్వకుర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన వంటశాలను కలెక్టర్ పరిశీలించారు. విద్యార్థులకు వండే మధ్యాహ్న భోజన ప్రాణ్యతతో పాటు రుచికరంగా ఉండాలని సిబ్బందిని మరియు వంట మనుషులను ఆదేశించారు. చేస్తుందో లేదో, నన్ను అటాక్ చేస్తుందో, అటువంటి సిగ్నల్ వెళ్ళిపోయినప్పుడు అది మన మీద అటాక్ చేసే ఛాన్స్ ఉంటుంది. దాంతో మనకి ఇంకా ఈ కుక్క కాటలు అనేది రోజు ఇక్కడ రేబిస్ రహిత సమాజాన్ని నిర్వహించడంలో భాగంగా ఇక్కడకి ఒక అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఇక్కడికి వచ్చిన మున్సిపల్ క్లియర్ గా పిపిటి చెప్తూ చెప్పడం జరిగింది. మనకి ఒక ట్రెండ్ కనుక అనలైజ్ చేసుకుంటూ పోతే గత 3-4 సంవత్సరాలు కావచ్చు, 4-5 సంవత్సరాల నుంచి కావచ్చు, ఈ కుక్క కాటు అనేది రోజు రోజుకి పెరుగుకుంటూ పోతుంది. ఎందుకంటే ఒక మనం అట్లా నడుచుకుంటూ పోయినప్పుడు, లేకపోతే ఎక్కడైనా తిరిగినప్పుడు ఒక కుక్క కనబడము, ఒక లేకపోతే ఒక కుక్క మన ఎంబడి పడడమో చేస్తున్నప్పుడు మనం సడన్ గా ప్యానిక్ అయిపోయి ఏం చేయకూడదో అది చేసేస్తాం. సో దానితో ఏమైందంటే ఆ కుక్కకి వేరే సిగ్నల్ వెళ్ళిపోతుంది. సో అక్కడితో ఆగకుండా ఇది మీ మిగతా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, మీ ఫ్యామిలీకి, మీకు సంబంధించిన వాళ్ళందరికీ చెప్తే అది వాళ్ళు వాళ్ళు కూడా అది అలవాటు చేసుకుంటూ తద్వారా మనకు తగ్గుతుంది. అది ఒకటి మనం అవేర్నెస్ లో భాగంగా చేసుకోవడం జరుగుతుంది. సో మీకు క్లియర్ గా చెప్పడం జరిగింది మనం ఏమేమి చేయాలి అనేది. ఒకటి గుర్తు పెట్టుకోండి, ఏదైనా కుక్కలు నిద్రపోవడం కానీ లేకపోతే